ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him the Pussing, the Pussing. He's on the way to do something. The Pussing, the Pussing. It's a brand new song to sing. The Pussing, the Pussing. He's on the way to do something. The Pussing, the Pussing. It's a brand Welcome, welcome, welcome to Express Raja. Super energy, Adri Peru. Thank you so much for your love and support. Thanks a lot. Chapandi, eight breaking news lo. This is Joshna. Kaadu, Arishida puru matra. Ano sa sound. Mike is nunchukane. Hello, this is Joshna. Joshna. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. లవర్ గిఫ్ట్ అడిగిందని ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ని తీసుకొద్దామని గుణపంతో తోవడం మొదలు పెట్టిన యువకుడు త్వరగా పూర్తవుతుందని అతడి ఆశాభావం. ఆశగా ఎదురు చూస్తున్న ప్రేమికురాలు. వాడు ముసలోడైనా కూడా ఒక పిల్లర కూడా కదలదు. హాయ్ అన్న ప్రదీపన, నేను రాకేష్. ఆయన ఎవరు? రాకేష్ పెద్ద. ఆయన కూడా సేమ్ డ్రెస్ వేసాడు కదా అందుకని. ప్రదీప్ అన్న. నా పేరు సన్నీ అన్న, రాహుల్ సన్నీ. మీ బ్రదర్స్ రాహుల్ సన్నీ, రాకేష్ చిన్న. రాకేష్ చిన్న. Yes. వావ్, ఈ సైడ్ లో ఉన్న రెండు ఇవేంటి, సన్నీ అండ్ చిన్న? ఏంటి అవి నిక్ నేమ్స్ అన్న? పర్మనెంట్ చేసేసుకుని బాగుంది. పర్మనెంట్ చేశారు ఆధార్ కార్డ్ మీద? ఆధార్ కార్డ్ మీద. వెరీ గుడ్. సో ఎవరు అన్న, ఎవరు తమ్ముడు? నేను అన్న. అన్న మా తమ్ముడు చిన్న. ఏ క్లాస్ చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. సిఎస్సి. ఇంటర్ లో సిఎస్సి ఉందా? ఆ ఉందన్న, మా కాలేజ్ లో ఉందన్న. అరే చెప్పలేదు ఏంటర్ బాబా రే, దీనికోసం ఇంజనీరింగ్ వరకు వెళ్ళాను నేను. అన్న నేను ఇప్పుడు వచ్చాను మాతోటి. టెన్త్ పాస్ అవ్వాలి కదా, అది ప్రాబ్లం. ఓకే, మీరేం చదువుతున్నారు? నేను సిఎస్సి ఫస్ట్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ అన్న. నువ్వు 1 ఇయర్ అనుకున్నావు ఏంటి? అంటే 1 ఇయర్ ఇట్లా తిరిగాను అనమాట. ఆ రోడ్లోనే తిరిగాను అమ్మాయిల కోసం అని, కొంచెం లేట్ అయిపోయింది అట్లా. ఇంకొద్దులేను అన్న, ఫ్యూచర్ లో ఎలా అదే పని చేయాలి. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అది గోరు విరిగిపోయిందని అమ్మాయి బాధపడుతుంటే 5 లక్షలు ఇచ్చిన ఐక్యరాజ్య సమితి. అసలు ఐక్యరాజ్య సమితి ఏంటంటే తెలుసా? తెలియదానా? నువ్వు బయట తిరుగుతున్నప్పుడు ఎవరు చెప్పలేదా నీకు? చెప్పలేదానా? చూసావా, బయట తిరిగితే ఎవరు చెప్పడం మనం తిరగకూడదు. అందుకే ఐక్యంగా ఉండే రాజ్యాలు వాళ్ళందరూ కలిసి చేసుకునే సమితి, అదే ఐక్య సమితి. మనకి ఐక్య సూపర్ మార్కెట్ ఒకటి తెలుసు మనకి. అంతే, సూపర్. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్, వాట్సాప్ చాట్ లో బ్యూటీ టిక్స్ రాలేవని లవ్ బ్రేకప్ చెప్పిన కాజల్ ఆ అబ్బాయి ప్రదీప్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏం రాలేదు వాట్సాప్ లో? బ్యూటీ టిప్స్. బ్యూటీ టిప్స్ కాదు నాన్న, బ్లూ టిక్స్. అది రెండు బ్లూ టిక్స్. కాజల్ అగర్వాల్ నేను బ్యూటీ టిప్స్ ఆడిచ్చేది. ఆ రెండు బ్లూ టిక్స్ రాలేదంటే నేను మెసేజ్ చదివానా కూడా రిప్లై ఇవ్వలేదు తనకి మొన్న నైట్, అందుకని హర్ట్ అయింది. నిన్న బాంబే నుంచి వచ్చి అని ఒకటి గుద్ది మళ్ళీ వెళ్ళిపోయింది హైదరాబాద్. హాయ్ అన్న, ఐఎమ్ వీరేష్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. చెప్పండి. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, సరిగ్గా ఆకలి అవ్వట్లేదని హాస్పిటల్ వెళ్ళిన యువకుడు జియోసి మింగడమే దానికి కారణం. వ్యాలిడిటీ అవ్వగానే ఆకలి అవుతుందని చెప్పిన డాక్టర్స్. రీఛార్జ్ కింద 2-3 టాబ్లెట్లు వేసి పడిపోయాడు. అడవిడ ఎనకటికి సిమ్ తిని మాట్లాడేసాడంట. ఆడు కస్టమర్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ నేను ఎక్కువ మాట్లాడుతాను, సిమ్ తిన్న తర్వాత టాక్ టైం అయిపోతుంది ఆ సిమ్లో అంట. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, వార్తల్లో నిలవాలనే ఉత్సాహంతో ఒక యువకుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని తోక పెట్టించుకున్నాడు. మాకు చేయక్కర్లే, మాకు ప్లాస్టిక్ సర్జరీ చేయక్కర్లే, మనకి ఎవరికి ప్లాస్టిక్ సర్జరీ చేయక్కర్లేదు. ఓకే, ఆవిడకి ఇంకా అర్థం కాలే. అనేక్స్. దిస్ సాయి కుమార్. చెప్పు నాన్న. కనిపించే 3 సింహాలు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. కనిపించే 3 సింహాలు అడే ఇప్పుడే అంది. ఆ డైలాగ్ చెప్పు నాన్న. బంగారు తండ్రి కోహినూర్ బాజ్రా అని. అది కాదురా, సాయి కుమార్ గారు డైలాగ్ చెప్పండి. కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలు. అయితే కనిపించే 4వ సింహం మేరా పోలీస్. నాది రాదురా తప్పు, నువ్వు చెప్పు ఆన్సర్. ఇందా ప్రిపేర్ అయిందే చెప్పేసి.
ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, కోహినూర్ వజ్రాన్ని తిరిగిస్తామంటున్న బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకు వద్దు మాకు ప్రదీప్ ఉన్నాడు చాలా అంటున్న భారత ప్రభుత్వం. బయట ఎక్కడా చెప్పారు, కొడతారు మనల్ని. హాయ్ ప్రదీప్ బావా. హాయ్. నన్ను గుర్తుపట్టావా? మన సినిమాకి వెళ్ళాం కదా. అవును గుర్తుపడాను. మీ అక్క ఎలా ఉంది? మీ పేరు? పూజ. ఏం చేస్తుంటారు? ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్. ఇట్స్ మెడికల్ ల్యాబ్ సంబంధించి. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. అదేమిటి ఆన్సర్ ఏది? హలో. అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిన అబ్బాయి, 50 రూపాయలు పెట్రోల్ కొట్టించిన అమ్మాయి, ఇదేదో బాగుంది అని ప్రతి అమ్మాయికి లిఫ్ట్ ఇస్తున్న అబ్బాయి. తప్పులే జరుగుతున్నది ఆ విషయం. నేను బాలకృష్ణని. ఏం చదువుతున్నావు? ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్. ఓహో మొత్తం ఎంఎల్టీనా? సూపర్ అయితే ఇంక టెన్షన్ లేదు నాకు ఇవాళ. బ్రేకింగ్ న్యూస్, కొంతమంది పెళ్లిళ్ళకి ఫ్లెక్స్ చేపించుకుంటారా, కొంతమంది బర్త్డేలకు ఫ్లెక్స్ చేపించుకుంటారు, ఒకడైతే ఏకంగా శోభనంకే ఫ్లెక్స్ చేపించుకున్నాడు. ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ కదా, కూర్చో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ పావని, ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్. ఇవిడెవరు? ఇవిడెవరు? మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. మాకు ఎంపీసీ, బైసీఈసీ, బైపీసీ తప్ప ఇంకేం చెప్పలే మాకు. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి, ఆన్లైన్ లో ఉప్మా ఆర్డర్ చేసిన యువతి, ఉప్మాలో జీడిపప్పు వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్న కుటుంబ సభ్యులు. వా, ఇప్పుడు అందరూ ఆన్లైన్ లోనే చెప్తున్నారు. పాపం జీడిపప్పు రావితే నెనక పంపిస్తున్నారు. బాబు ఇందులో జీడిపప్పు రావాలి, మళ్ళీ తీసుకున్నారు. ఈ లోకంలో పుట్టడం లక్కీ అని ఎప్పుడు అనిపిస్తుంది మీకు? మై సెల్ఫ్ ప్రియా, ఐఎమ్ ఫ్రమ్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్. హాయ్ ప్రియా. లోకంలో పుట్టడం ఎందుకు లక్కీ అనిపించే ముందు కన్నా నేను ఒకటి చెప్తా, దాన్ని మీరు చెప్పండి. మీ ఫ్యూరు చాలా ఫ్యాన్స్ ఎఫ్ఎం గా ఒప్పుకుంటారు. మీ ఫ్యూరు అఫ్ అంటే నఫాకు చాలా ఇఫ్ ఇష్టం. మీ ఫ్యూరు అఫ్ అంటే ఎఫ్ఎన్ ని రోజులు నొప్పించి కఫాలు వఫాలు కుఫ్ఫుంటున్నాను అఫ్ అంటే ఇఫ్ ఇప్పుడు చంపాల్సింది ఒఫర్కి ఫింది నఫాకు నఫ్ చెఫేతులు కుఫ్డా ఒఫన్ కుఫుతున్నాయి చెఫెప్తుంటే మిఫీతో ఒక్క డెఫెన్స్ చెఫే అఫాల్ అఫ్ ఉంది ప్లీజ్ చెఫేస్తాఫర్ కఫా దఫా. ఒకసారి చెప్పండి. నో టూ మెనీ లైన్స్, సింగిల్ లైన్. ఏం చెప్పానంటే, మీరు అంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని కలవాలని చాలా వెయిట్ చేశాను, కానీ ఇప్పుడు కలిసిన ఒక్క డాన్స్ చేయాలి మీతో. అంతుంది అందులో? ఇది మా సీను చెప్పిన జిప్పర్ పప్పన్ లాగే ఉంది ఇదేదో. వెరీ గుడ్, నైస్ డాన్స్, భలే చేశారు. అయ్యో అసలే బక్క ప్రాణం వనకగమ్మలాగా. అయ్యో అయ్యో. వండర్ఫుల్, వెరీ గుడ్. టిఫిన్ తినాలి బాగా. దావత్కి పోయినా ఉప్మా పెట్టిర్రు, అందులో జీడిపప్పు వచ్చినప్పుడు అనిపిస్తుంది లోకంలో ఉండడం లక్ అని. లక్కీ ఆ దావత్ పోవడం కూడా ఎంత లక్కీ. అందమైన అమ్మాయి నా ముఖం మీద ఉఫ్ అని ఉదినప్పుడు తను నాకు పడిపోతే ఈ లోకంలో నేనే లక్కీ అనిపిస్తుంది. ఉఫ్ అని ఉదిందా? ఏం మిషన్ అనుకుందా? This is Samreen. Samreen. Okay. నా పెళ్లి జరుగుతున్నప్పుడు, నా పెళ్లి కోసం ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినప్పుడు నేను ఈ లోకంలో పుట్టడం లక్కీ అనిపిస్తుంది. ఎందుకు? ఎవడో బతికిపోయాడనా? బతికిపోయాడనా? మై నేమ్ ఇస్ రాజేష్. రాజేష్ గారు ఇప్పుడు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ, మబ్బులోన వానవిల్లుల, మట్టిలోన నీటి జల్లుల, ప్రాక్టీస్ చేస్తున్నారు, గుండెలోన ప్రేమ. మబ్బులోన వానవిల్లుల, మట్టిలోన నీటి జల్లుల, గుండెలోన ప్రేమ ముల్లుల, దాగినావుగా
అందమైన ఆసతి రక తాల్చుతుంది గుండె కోడిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రియసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, చిత్రమైన తాపసివే. ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా. నాకు ఇలాంటి సాంగ్ ఒకటి ఆర్ఎక్స్ హండ్రెడ్ లో తెలుసు, సేమ్ ఇలాగే ఉంటుంది ఆ సాంగ్ కూడా. ఆ మూవీ సాంగ్ అన్నా అదే ఇది ఏంట్రా మరి అబ్బా చెప్పండి. ఎక్కడ అర్జెంటుగా వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ సిలక్ కాంప్లెక్స్ లో కనిపిస్తే ఈ లోకంలో పుట్టినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవి వాటి కోసమే కట్టారు నాన్న. నాకు నిద్ర రానప్పుడు నన్ను సన్నీలే అన్న చిన్న నిద్ర పుచ్చుతా తాయి పుట్టిన అతనికి తెలిసిపోతుంది ఆన్సర్ చెప్పేటప్పుడే. ప్రభాస్ లాంటి అందమైన వాళ్ళు ఎంత మంది ఉన్నా మా డాడీ వచ్చి మీతో సంబంధం కుదిరిస్తే లక్కీ అనుకుంటాను. ఇంట్లో అందరిని అడిగానని చెప్పమ్మా. మీ అంటే నాకు చాలా ఇష్టం ప్రదీప్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్, లవ్ యూ టు. సన్నీ లియోన్ నాతో డేట్ కి వెళ్దాం అన్నప్పుడు ఈ లోకంలో పుట్టడం లక్కీ అనిపిస్తుంది. మీ పేరు? వీరేష్. వీరేష్ ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? తెలీదనా. మన నేషనల్ బర్డ్? తెలీదు. నేషనల్ యానిమల్? ఎప్పుడు ఇంతే, అన్ని ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది గానీ ఒక్కటి గుర్తుకు రావట్లేదు. వాడిని అడుగుతావేరా? టైగర్. నువ్వేదో పాకిస్తాన్ వాడు ఇండియా అంటారే ఏం రాని. నీ నేషనల్ యానిమల్ ఏం? టైగర్. ఓకే టైగర్, వెరీ గుడ్ అన్న. నువ్వు చెప్పిన ఆన్సర్ కూడా బాగుంది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అమూల్య. అమూల్య, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ లో మీరు వచ్చి పక్కన కూర్చున్నప్పుడు, మీలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్ పక్కన కూర్చున్నప్పుడు ఈ లోకంలో పుట్టడం లక్కీ అనిపిస్తుంది. అంత సహాయ సహకారాలతో రాసినవి అన్ని. నేను వంట చేస్తే ఎవ్వరు తినట్లేదు, అదే నాకు పెళ్ళైతే నా హస్బెండ్ తింటాడు కదా అప్పుడు అనిపిస్తుంది నేను లోకంలో పుట్టడం లక్కీ అని, ఎందుకంటే నేను చేసిన వంట ఒకరు తింటున్నారని. తినడం వరకే చూస్తున్నావు, అక్కడ వరకే ఆలోచిస్తున్నావు, తిన్న తర్వాత వాడి మానసిక పరిస్థితి గురించి పట్టించుకోవట్లేదు. హాయ్ బాయ్, ఐ యామ్ నరేష్. నరేష్, నాకు ఆకలి వేసినప్పుడు, అన్నం పెట్టి అలసి వచ్చినప్పుడు, ఆయిల్ పెట్టే భార్య దొరికినప్పుడు ఈ లోకంలో పుట్టడం లక్కీ అనిపిస్తుంది. పిచ్చివాడు అమ్మాయి కూడా కూర్చో. హాయ్ ప్రదీప్ డార్లింగ్. హాయ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. నా అందాన్ని చూసి నన్ను మిస్ ఇండియాగా ప్రకటించినప్పుడు నేను ఈ లోకంలో పుట్టడం లక్కీ అనుకుంటాను. మిస్ ఇండియా, నన్ను మిస్ వరల్డ్. ఐఎమ్ షాలిని. నేను బీకామ్ లో ఫిజిక్స్ చదివినప్పుడు, నేను కలెక్టర్ అయినప్పుడు ఈ లోకంలో పుట్టినందుకు నాకు లక్కీగా అనిపిస్తుంది. లోకంలో కాదమ్మా, లోకం. మీరు అవుతారమ్మ గారు, మీరు ఎప్పుడు కలవాలి. హాయ్ ప్రదీప్. హాయ్. మీరు ఎక్స్ప్రెస్ స్టార్ షోకి వచ్చినప్పుడు మీ కార్ పంక్చర్ అయిన స్కూటీ ఎక్కితే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. దిస్ ఇస్ కీర్తి. కీర్తి, ఆధార్ కార్డ్ లో కూడా నా ఫోటో అందంగా కనిపించినప్పుడు ఈ లోకంలో పుట్టడం నా లక్కీ అనిపిస్తుంది. సమస్య లేదు, అది రాదు. ఐదర్ కెమెరా ప్రాబ్లం ఉండాలి, మన ప్రాబ్లం ఉండాలి అది. కానీ ఎంత అందంగా రెడీ అయ్యాలి దిగినా ఆ కెమెరా పెట్టిన యాంగిల్ ఆడి ముందు. అబ్బాయిలు అమ్మాయిలు ఏడిపించినప్పుడు తనకి ధైర్యంగా అండగా ధైర్యంగా ఉన్నప్పుడు ఈ లోకంలో పుట్టడం లక్కీ అనిపిస్తుంది. ఎవరు ఎవరు ఏడిపించారు? అబ్బాయి అమ్మాయిల్ని ఏడిపించేటప్పుడు. ఓకే. ఏడిపించినప్పుడు ఏడిపించకుండా అబ్బాయి అమ్మాయిని ఏడిపించకుండా ఉన్నప్పుడు ఈ లోకంలో పుట్టడం లక్కీ అనిపిస్తుంది. సూపర్. నా ఫ్రెండ్ లవర్ నాకు పడ్డప్పుడు ఇలాంటి లోకంలో పుట్టడం లక్కీ అనిపిస్తుంది. నీకు కాదు వాడికి లక్కీ అనిపిస్తుంది అమ్మాయ్. ఓకే.